ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మూడు పువ్వులు ఆరు కాయలు అంటారు, కానీ మన వెంకీ మాత్రం మూడు ప్రాసలు ఆరు పంచులు అంటున్నాడు. మరి ఆ ప్రాసలు పంచులు ఏంటో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ ఆంగ్మిత్రమేష్ టీమ్. ఎక్కడ పోతావు రా, నువ్వెక్కడ పోతావు రా, ఇంకెక్కడ పోతావు రా. నమస్తే మేడం, ఇది నా చిన్న కూతురు, నా చిన్న కొడుకు మేడం. అమ్మా మా నాన్న ఎలా పోయాడమ్మా? నెల అక్కడికి వచ్చిందిరా, ఎత్తుకరమ్మన్నా. ఆ చిల్లర కొట్ట చిట్టి దాన్ని ఎత్తుకొని వేయండి. మరి నాన్న వెళ్తూ వెళ్తూ మనకి ఏమన్నా జ్ఞాపకం ఇచ్చాడా? మస్తు ఇచ్చిపోయాను రా. ఏమి ఇచ్చాడమ్మా? అప్పులు అప్పులు. ఇప్పుడు ఆ అప్పులన్నీ నేను తీర్చాలా అమ్మా? లేదురా, నా పెద్ద కొడుకు ఉన్నాడు కదా, వాడు నా కడుపులో ఉట్టకపోయినా గానీ నా పెద్ద కొడుకు లెక్క ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటాడు మేడమాడు. అంటే అన్న నా తోడబుట్టినోడు కాదా? కాదురా. మరి అన్న ఎవరు? ఆ చిల్లర కొట్టే చిట్టి కొడుకు. అరే పెద్ద కొడుకు రారా. అన్నయ్య అయ్యా నమస్తే సార్. నమస్తే. అరే తమ్ముడు నువ్వు వచ్చేటప్పుడు ఏ పాట జాయిన్? ఎనిమిదిలో లోకముంది చూడయా, ఎనిమిదిలో లోకముంది చూడయా. ఈ స్కిట్ చూసిన తర్వాత ఎనిమిది మార్కులు ఇవ్వకపోతే చాలు. అబ్బా నమస్తే. మాకు లేని ఐడియా అంతా మీరే ఇస్తున్నారు. నువ్వు జాబ్ కోసం ఏదో ట్రై చేస్తున్నావు కదా? అవునన్నయ్య. వెళ్ళమ్మా, చెల్ల పెళ్లి కూడా చేసేద్దాం. అమ్మా వీళ్ళ బాధ్యత నేనే ఎత్తుకున్నా కాబట్టి నా ప్రాణం పోయినా కూడా వీళ్ళను బాగా చూసుకుంటాను, మాటిస్తున్నా. మీరు లోపలికి వెళ్ళండి. అరే ఈ మధ్య నీకు జాబ్ మేళ ఏదో ట్రై చేయమని చెప్పా? అది మేళ అన్నావు కదా అన్నయ్య, ఇది ఏప్రిల్ అని ఆగిపోయాను. నాకు చదువుకుని జాబ్ చేయాలని లేదన్నయ్య, నాకు యాక్టర్ అవ్వాలని ఉందన్నయ్య. చాలా పెద్ద పదం వాడవు తమ్ముడు. సరే తమ్ముడు, నీకోసం నేనే తీసుకెళ్తా. ఆడిషన్స్ ఉన్నాయంట, నేను డైరెక్టర్ని. ఇవాళ ఆడిషన్స్ ఉన్నాయి మేడం. తప్పుడు మీ దగ్గర ఆడిషన్స్ ఉన్నాయి అన్నారు. చేద్దామయ్యా. సార్ ఏ క్యారెక్టర్ కావాలి? సార్ ఏదో చిన్న క్యారెక్టర్ హీరో అయినా పర్లేదు సార్. హీరో అంటే ఇంత ఈజీ అనుకుంటున్నారు నువ్వు? ఏదో ఒకసారి యాక్టింగ్ చేస్తావా? చేస్తాను సార్. భయానక రసించి. భయానకం అంటే సార్? వద్దు వద్దు, నన్ను ఏం చేయొద్దండి. ఇది భయానకం. యాక్షన్. వద్దు 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 వద్దు. నేను చేసిందే బాగుంది తెలుసా, అడగండి కావాలంటే. అయినా నువ్వు హీరో అవుతావా? నిన్ను చూసిన తర్వాత నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చిందిరా. నేను హీరో అవుతానా? కాదు, నెక్స్ట్ టీమ్ లీడర్ నేను అవుతానని. నేను అవుతానని. నువ్వు హీరో అవుతావు. బై బై. సరే సరే అన్నయ్య, ఇంటికి వెళ్ళాం పదండి అన్నయ్య. ఏమైంది తమ్ముడు? వద్దన్నయ్య, మన మధ్య తరగతిలో పుట్టడం మనం చేసిన తప్పు, మనకి యాక్టింగ్ అదే. నేను 100 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టే నాకు అర్థమైంది రా. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా. ఏంటి నేను మళ్ళీ రాఘవారి టీమ్ లోకి వచ్చానా? ఎందుకలా అన్నారు? పొట్లాలు చుడుతున్నా, పొట్లాలు చుడుతున్నా. సర్లే ఏంటి ఎందుకు వచ్చా అంటే, అదే ఇందాక నా తమ్ముడు వచ్చాడు ఆయన. ఆడికి రికమెండేషన్? ఆడే ఓ వెంకీ మంకి, ఆడికి రికమెండేషన్? ఏంటి ఇప్పుడు నువ్వు కూడా ఆర్టిస్ట్ అవుతావా? అంటే అయ్యో నాకు అంత లేదు. అమ్మాయి ఒప్పుకున్నారు చూసారు, అంత లేదని. అయ్యా నా పేరు రమేష్ అయ్యా. ఓ అయితే నాకు ఇంకో పేరు ఉంది. ఏంటి? తాగుబోతు రమేష్. అన్నా అన్నా నువ్వన్నా అన్నా. నా తమ్ముడికి ఛాన్స్ ఇస్తావు కదా? ఇచ్చేస్తానా? ఒక్క నా సినిమాలో హీరో క్యారెక్టర్ కాదు, విలన్ క్యారెక్టర్, కమెడియన్ క్యారెక్టర్, పోనీ అన్ని క్యారెక్టర్లు ఆడే, ఆఖరికి హీరోయిన్ క్యారెక్టర్ కూడా మీ తమ్ముడికి ఇచ్చేస్తారా అన్నయ్య? తమ్ముడు నువ్వు వెళ్ళు, నేను సార్తో మాట్లాడు. ఊరకనే నంది రాలేదు నీకు? వద్దన్నయ్య, మనకి ఇవ్వరు పదండి అన్నయ్య. నేను మాట్లాడాను సార్. మీకు ఈ సినిమాలో క్యారెక్టర్లు కన్ఫర్మ్ సార్? ఏం చెప్పావన్నయ్య? నిజం చెప్పా. అవునా? పద అయితే ఇంటికి వెళ్ళిపోదాం.
ఆటో నెంబర్ 000 అసలే మందు దొరక ప్రాణం అల్లలాడుతుంది. చీప్ లిక్కర్ కావాలి నాకు. రేయ్ సిటీలు మొత్తం వెతికి 000 ఆటో ఎక్కడుందో పట్టుకుని క్వార్టర్ బాటిల్ తీసుకురండి డాడీ. ఆటోలో కోట బాటిల్ ఉండాలేది. అయ్యా నేను మానేసి చాలా రోజులైంది అయ్యా. అరే వీడు ఇట్లా మాట్లాడు కానీ నాలుగు తంచండి ఆటోలు కుమ్మేసండి. మళ్ళీ సాయంత్రం వస్తా మా అయ్యగారి విలువైన చీప్లికర్ ఎక్కడుందో తీసుకొచ్చి ఇచ్చేసాయి. రండిరా అన్నయ్య. అమ్మా అన్నయ్య కొట్టారు. ఎందుకు కొట్టారండి నిన్ను? ఏమైందన్నయ్య? నేను నిజం చెప్పిన వాళ్ళు నమ్మలేదు. మీరు ఆర్టిస్ట్ అని చెప్పాడు. నేను మందు పని చేసి చాండ్రోళ్ళైందన్న వాళ్ళు నమ్మలేదు. మందు పని చేశారు? ఏ అన్నయ్య ఎందుకు? అసలు ఏదో దాస్తున్నావు, చెప్పట్లేదు నువ్వు మాకు. రమేష్ అంటే వర్రా? అయ్యా నేనే అయ్యా. అలా నా కిరణ్ వాళ్ళ ఇంట్లో కోటర్ మిస్ అయిందంట, నీ మీద కేసేశారు. పోలీస్ స్టేషన్. మా అన్నయ్య అలాంటి కాదు. తాగుతోని తాగకుండా ఉండలేని, తాగుతేనే బతికేటోన్ని, చప్పున్నా లేకున్నా నిమ్మకాయ నాకెటోన్ని, సంసారము గాలి కొదిలి సర్కారును సాకెటోన్ని, లవరైనా లివరైనా ఉంటే ఉండే పోతే పోని, రమ్మైనా బిస్కైనా సారైనా బ్రాండ్ అయినా కడుపులోనే పోసేటోనిరా. అయ్యా బుయ్యల బుయ్యల మమరే. తాగుబోతు రమేష్ నువ్వేనా? మరి అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావన్నయ్య? అంటే నేను తాగి వైన్స్ లని ఖాళీ అయిపోతే తాగుబోతులు ఒక సంఘం ఏర్పాటు చేసి నన్ను చంపడానికి వస్తే వాళ్ళని తప్పించుకొని ఇక్కడికి వచ్చా. నాకు నిజం చెప్పు, గవర్నమెంట్ నీకు నంది ఎందుకు ఇవ్వలేదు? ఆ నంది ఎక్కడ అమ్ముకొని తాగుతోడని చెప్పి నంది ఇవ్వలేదు. ఏ రమేష్ చూడు తాగుబోతు పేరు చూడు, స్టేజిల్లో పెళ్ళిల్లో బర్త్డేలో ప్రోగ్రామ్ చూడు, 10 లక్షల రెమ్యూనరేషన్ 10,000 వచ్చే చూడరా. నేను టీములో నెట్టుకున్నందుకు నాకు బాధరా, పేరంతా తీసుకున్నట్టు యాక్టింగ్ అయితే చెయ్యకురా. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, రియల్ లైఫ్ లో కూడా స్టార్ అవ్వాలంటే నాలాగా కష్టపడాలి. అన్నా ఇన్ని రోజులు నీ తమ్ముడిని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను, ఇక నుంచి నీ తమ్ముడిని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నా. అమ్మ నమస్తే. అయ్యా నమస్తే. నా పేరు రమేష్. ఈ మధ్య జబర్దస్త్ రమేష్ అంట. నాకు ఇంకో పేరు తాగుబోతు రమేష్. కుర్చీని రమేష్ గారు, బాద్షా మూవీ స్పూఫ్ కింద చాలా బాగా చేశారు అండ్ మీ క్యారెక్టర్ మీకు తగ్గట్టు మీరు అది మలుపుకున్నారనమాట. చాలా చాలా బాగా చేశారు అందరూ కూడా. వెరీ నైస్. జబర్దస్త్ రమేష్. ఏ కాదు, తాగుబోతు రమేష్. బాగా చేశారు రమేష్. అన్నట్టు క్యారెక్టర్ లో ఇది అంతా రమేష్ మీద జరిగింది కాబట్టి బాగుంది, చాలా బాగా చేశారు.